నమస్తే, జేఎన్జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో పలు చోట్ల ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన సదస్సు, పాల్గొన్న పోలీసులు, విద్యార్థులు. ఆర్టీసీ కార్మికులకు కోఆపరేటివ్ సొసైటీ నుంచి రుణాలు మంజూరు చేయాలి, నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుల ఆందోళన. ప్రకాశం జిల్లా కనిగిరిలో రెచ్చిపోతున్న రియల్ మాఫియా పట్టించుకోని అధికారులు. ప్రకాశం జిల్లా కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో పోలీస్ మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రూల్స్, లైసెన్స్, హెల్మెట్ ధారణ మొదలగు విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ కండే శ్రీనివాసరావు, పట్టణ సీఏ అశోక్ వర్ధన్, పట్టణ ఎస్ఐ తిరుపతిరావు, రూరల్ ఎస్ఐ శ్రీరామ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది మరియు కళాశాల కరస్పాండెంట్ కంచెల రామయ్య తదితరులు పాల్గొన్నారు. వాడు డ్రైవింగ్ లేకపోతే మనకి ఇబ్బంది. ఇప్పుడు అది తీసేశారు. ఇప్పుడు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకోండి, సడన్గా ఏదన్నా జరిగింది. మీరు యాక్చువల్గా అయితే మీకు లైసెన్స్ ఉంటే ఆ మెడికల్ కేర్ అనేది లైసెన్స్ ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టాలి. అది లేదనుకోండి, ఇన్సూరెన్స్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకోండి. అవన్నీ కూడా పాటించి సేఫ్టీ అవునా కదా. ఎక్కువ మద్యపంలో వాహనములు నడపరాదు, సీటు బెల్ట్ ఉండాలి కార్కి. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద నిర్మించిన G+3 గృహ నిర్మాణాలు నాశనంగా ఉన్నాయని, గత పాలకుల విధానాల ఫలితంగా కాంట్రాక్టర్లు 25 కోట్ల రూపాయలకు నిర్మించి ఇవ్వవలసిన గృహ సముదాయాలు 53 కోట్ల వరకు బిల్లులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, ఆయా చిత్తంగా కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్నారని ప్రకాశం జిల్లా కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. కనిగిరిలోనే చాకిరాల సమీపంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 1000 గృహాలను G+3 పద్ధతిలో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఎన్నికల కోడ్ కారణంగా పనులు వాయిదా పడగా ఆ నిర్మాణాల నాణ్యతను పరిశీలించేందుకు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలన అనంతరం పనులు నాణ్యతగా జరగటం లేదని, వాస్తవంగా ఖర్చు అయ్యే దానికంటే సగానికి సగం కాంట్రాక్టర్ లబ్ధి పొందేలా పనులు సాగుతున్నాయని, ఇంత జరుగుతున్న గృహ నిర్మాణ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నాణ్యతగా సాగాలని, గతంలో ఎవరైనా అనర్హులుగా ఉండి అర్హులుగా నమోదై ఉంటే వారిని తక్షణం తొలగించి అర్హులైన వారికి తిరిగి రీఅలాట్మెంట్ చేస్తామని, గృహ నిర్మాణంలో అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తామని ఆయన తెలిపారు. పట్టపొలం లాక్కొని ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. అప్పుడు ఆనాడు వీళ్ళందరూ కూడా ఈ గ్రామస్తులు అందరూ కట్టడం తిరిగారు. వాళ్ళందరూ పక్కన నెట్టేసి బిల్డింగ్ కట్టారు. సంతోషమే, బిల్డింగ్ డెవలప్మెంట్ మేము అందరం స్వాగతిస్తున్నాం. వాళ్ళకి పచ్చని న్యాయం చూపించి ఈ పని చేస్తే చాలా బాగుండేది. ఆ కుటుంబం కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగేది. అది మొదటగా తప్పు చేశారు. తర్వాత కాలంలో మేము వచ్చాం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాము చూద్దాం అని చెప్పి మా నాయకులు మేము అందరం కూడా విజయ్ చేస్తే కాంట్రాక్టులు అంతా మద్దతు 53 కోట్ల పడుతున్న పదులు అని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. మేము చెక్ చేస్తే కూడా అంతా కూడా ఇది 20 నుంచి 24 కోట్లు వచ్చింది. మాకు 25 కోట్లు బహుశా రావచ్చేమో ట్యాక్సులు అన్నీ కలుపుకొని. వాళ్ళు చెప్పిన రేట్ల ప్రకారమే 25 కోట్లు ఉన్న ప్రాజెక్ట్ని 53 కోట్లుగా చిత్రీకరించి టెండర్ వేసుకొని, వాళ్ళు టెండర్ వేసుకొని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో టెండర్ వేసుకొని 53 కోట్లుగా బిల్లు చేసుకున్నారంట, వేసుకున్నారు. కానీ ఇక్కడ అయిన పని మట్టుకు 23-25 కోట్లు, అది కూడా నీళ్లు క్యూరింగ్ లేకుండా నాజీ రకం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఎక్సెస్ టెండర్ వేసుకొని అధిక అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరిబాబురావు కానీ కావచ్చు, శ్రీరాంపల్లిలో చంద్రబాబు నాయుడు దాకా, వాళ్ళ కొడుకు లోకేష్ బాబు దాకా,
ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే వాళ్ళు. ఇక్కడ మా కనిగిలో చూస్తే మటుకు 50% ఎక్సెస్ రేట్ వేసుకొని నాసిరకంగా పనులు జరుగుతుంది ఇక్కడ. ఇది మటుకు చాలా అన్యాయం, మేమైతే దీన్ని ఒప్పుకుంటలేదు. దీన్ని సంబంధిత మంత్రి గారితో మాట్లాడి దీని మీద తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఎక్సెస్ ఉంది, నిపుణులను తీసుకొచ్చి దీన్ని మళ్ళీ క్యాల్కులేషన్ చేయించి ఇదందరూ కూడా ప్రజాధనాన్ని కాపాడేదానికి మేమందరం పనిచేస్తాం. అర్హులు ఉన్నారో ఆ పేర్లన్నీ బయటకు తీస్తాం. డబల్ ఎంట్రీ బినామీలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ బయట తీసుకొని అర్హులైన వాళ్ళకే ఆ బినామీలు తీసి పక్కన పడేసేసి అర్హులైన వాళ్ళకే మళ్ళీ మేము పిలిచి అందరికీ పట్టాలి. ప్రకాశం జిల్లా కనిగిరిలో రియల్ మాఫియా రెచ్చిపోతుంది. అనుమతి లేకుండా అక్రమంగా వెంచర్లు వేయటమే కాకుండా ప్రభుత్వ చెరువుల్లోని మట్టిని సైతం తమ వెంచర్లలోకి అక్రమంగా తరలించి చదును చేసుకుంటున్నారు. కనిగిరి పెద్ద చెరువులోని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వందలాది ట్రాక్టర్లతో రాత్రి పొగలు తేడా లేకుండా అక్రమంగా తరలించుకొని వెళ్తూ ప్రభుత్వ ఆదాయాన్ని లక్షల్లో గండి కొడుతున్నారు. చెరువులో మట్టి అమ్మకం ద్వారా లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వెళ్ళవలసి ఉన్న కొందరు అవినీతి అధికారుల చేతివాటంతో రావాల్సిన రాయల్టీ భారీగా గండి పడుతుంది. వందలాది ట్రాక్టర్లతో నిత్యం వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తరలించుకోకపోతున్న అడిగే నాదుడే లేకుండా పోయాడు. ఇరిగేషన్ అధికారుల దృష్టి తీసుకొని వస్తే వారు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసి తమ అయిపోయిందన్నట్టు చేతులు దులుపుకుంటున్నారు. కనిగిరి పెద్ద చెరువులో అక్రమ తవ్వకాల ద్వారా చెరువు సరిహద్దులు సైతం చెరిపివేసి దాని ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కనిగిరిలో ఇప్పటి వరకు అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న అక్రమ వెంచర్లకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. వెంచర్లు అక్రమంగా వేస్తున్నారు అనుకుంటే దానికి తోడు చెరువులోనే మట్టిని లక్షల క్యూబిక్ మీటర్లు తరలించి చెరువు ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడే విధంగా ప్రవర్తిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తే చెరువులోని నీరు భారీగా పొంగి పొర్లి సమీప ప్రాంతాలలోని పంట పొలాలు జనవాసాలు ముంచెత్తి భారీ నష్టం కలిగించే ప్రమాదం ఉంది. చెరువులో మట్టి తరలించాలంటే క్యూబిక్ మీటర్కు 1 రూపాయి ఫీజు చెల్లించి తమకు ఎంత కావాలో అంత రుసుము చెల్లించి మట్టి తరలించవలసిన అవసరం ఉంది. అది కూడా అధికారులు నిర్దేశించిన మేరకు మాత్రమే తవ్వుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నిబంధనలు ఎవరు పట్టించుకోవటం లేదు సరికాదు కదా, తమను అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరుకుందనే రీతిలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతున్నారు. కనిగిరి నగర పంచాయతీలో ప్రధానంగా కనిగిరి పెద్ద చెరువు ఉంది. దాదాపు ఈ చెరువు ఈరోజు కనిగిరికి ప్రధానమైనటువంటి నీటి అవసరంగా ఉంది, కానీ అది ఈరోజు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని కనిగిరి పట్టణంలో రియల్ వ్యాపారులు తమ ప్లాట్ల కోసం చెరువులో ఉన్నటువంటి మట్టిని రోజువారీ ప్రయత్నంగా తోలుతూ ఉన్నారు. దీన్ని అనేక మంది కనిగిరి పట్టణంలో ప్రజాసంఘ నాయకులు, అనేక మంది అగ్నిదేవాదులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకున్నా ఎటువంటి చరణం అధికారులలో లేదు. రెండవది, చెరువులలో మట్టి తీయాలంటే క్యూబిక్ మీటర్ ప్రకారం ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కూడా తొంగలకి ఆ రకంగా చాలా లోతుల్లోకి వెళ్ళి ఆ రకంగా మట్టి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే తుఫాన్లు ఇలాంటివి వస్తే కూడా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ రియల్ వ్యాపారులు కనిగిరి పట్టణంలో వాళ్ళు ఏది చేసినా కూడా అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఎవరో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా అధికారులు కుమ్మక్కైపోయారు, నగర పంచాయతీ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు కుమ్మక్కైపోయారు. కుమ్మక్కైపోయి ఈరోజు రియల్ వ్యాపారులకు అనుకూలంగా ఆ రకంగా వ్యవహారం చేస్తున్నారు. దానివల్ల ఈరోజు చెరువుని మొత్తాన్ని కూడా ఈరోజు మట్టి మొత్తం విపరీతంగా తరలిస్తున్నా అనేక మంది చెప్పినా కూడా ఈరోజు రెవెన్యూ అధికారులు కదిలే పరిస్థితి లేదు, మున్సిపల్ అధికారులు కూడా కదిలే పరిస్థితి లేదు. అందుకని మీద నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది. ఇంతకుముందు కూడా గతంలో వస్తే దాన్ని ఆభ్యర్థించాము, మళ్ళా గత ఒక 2 రోజుల నుంచే మళ్ళీ తీస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. ఏమైనా ఉంటే మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చేసి పూర్తిగా దాన్ని ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాము. అంటే వాళ్ళు ఎవరైనా తీసుకోవాలదలుచుకుంటే వచ్చేసి పర్మిషన్ తీసుకొని దానికి కొంత రెమ్యునరేషన్ ఉంటుంది, అది కట్టేసి తీసుకోవచ్చు, డిపాజిట్ చేసి కట్టు తీసుకోవచ్చు. అది లేకుండా తీస్తున్నారంటే దాని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము. ఇంకా ఈసారి నుంచి పర్మిషన్ కానీ తీసుకుంటే మేము మాకున్న సిల్ లెవెల్ని బట్టి ఒక లెవెల్ ఫిక్స్ చేసుకొని మా ఎవరన్నా మా అటెండర్ ఎవరన్నా పక్కన పెట్టేసి దాని నుంచి తవ్విస్తాము. లేకుంటే అది లోతు కిందకి వెళ్ళిపోయినట్టే మా వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో ఈరోజు సాయంత్రం ఆర్డీఓ రామారావు, డిఎస్పీ కండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ చేశారు. ఇందులో భాగంగా పట్టణ ప్రధాన ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు సూచనలు ఇచ్చారు. వీరి వెంట పట్టణ రూరల్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
సినీ నటుడు ఎస్వి రంగారావు 101వ జయంతి వేడుకలలో భాగంగా 3వ తేదీన సివిఎన్ రీడింగ్ రూమ్ లో స్వరనీరాజనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్విఆర్ కళా పరిషత్ అధ్యక్షులు గుండ్రెడ్డి బాలాజీరావు తెలియజేశారు. నట సార్వభౌమ మహానటుడు ఎస్వి రంగారావు గారి 101వ జయంతి వేడుకలను మన ఒంగోలు పట్టణంలో సివిఎన్ రీడింగ్ రూమ్ నందు 3/7/2019 శ్రీ అయనామర్తిన ఘనశ్యామ్ గారు దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వి రంగారావు గారు సినిమాల్లో పాడిన పాటలకు కొన్ని పాటలను ఎన్నిక చేసి ఆ రోజు పాటిస్తున్నాము. ఎస్వి రంగారావు యొక్క మహానటుడైనటువంటి ఎస్వి రంగారావు గురించి ఒకసారి మళ్ళా ఒంగోలు పట్టణం ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కాబట్టి ప్రజలందరూ కూడా, ఒంగోలు పట్టణ వాసులందరూ కూడా 3వ తేదీన ఈ నెల వచ్చే నెల 3/7/2019 వచ్చి ఈ సాయంకాలం 6 గంటలకు సీఎం రీడింగ్ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సాయంకాలం 6 గంటకు సీఎం రీడింగ్ రూమ్లో, తర్వాత సభానంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టాము. ఘంటసాల గారి పాటలను రాష్ట్రస్థాయి గాయకుల చేత మంచి స్వరనిరాజనాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఎస్వి రంగారావు అభిమానులు, ఘంటసాల అభిమానులు, కళా అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒంగోలులోని పీవీఆర్ బాలికల పాఠశాల జల సంరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీటిని కాపాడాలి, తాగునీటిని వృధా చేయకుండా ఎలా వాడుకోవాలని అనే దానిపై పిల్లలకు అవగాహనను నగరపాలక సంస్థ కమిషనర్ శకుంతల తెలియజేశారు. నువ్వు చేయి అమ్మా, చెయ్యవచ్చిందా? ఇది సర్వీస్ కదా, జాతమ్మా జోగ్గల కొంచెం. మన ఇళ్ళ దగ్గర మనం రోజు ఈ ఒంగోలులో మనం చూస్తూనే ఉన్నాం కదా, నీళ్లు రాకపోవటము, వచ్చినా కూడా మనకి ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకని ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చినాయమ్మా? అంతేనంటారా? తీయాలి, ఇంకుడు గుంటలు తీయటం వల్ల ఏమవుతుందమ్మా? భూగర్భ జలాలు పెరుగుతాయి అన్నమాట, భూగర్భ జలాలు పెరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబడుతుంది. 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు దాకా. అంటే ఇది ఈరోజు ఈనాటి కాలంలో వర్షాలు తగ్గిపోవటాలు, అదేవిధంగా ఎండాకాలం ఎక్స్టెండ్ అవటాలు, ఇవన్నీ కూడా మన ఇటీవల కాలంలోనే గమనించుకున్నాము. మరి వీటన్నిటికీ కూడా పర్యావరణంలో వస్తున్న మార్పులు కారణము. దీని ద్వారా వర్షాలు తగ్గిపోవటము, అనేక రకమైన విపత్కర పరిస్థితులు, డ్రాట్ పొజిషన్లు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఈ వర్షాకాలంలోనే ఈ పిల్లలకి నీటిని పొదుపు చేసుకోవటము, నీటి యొక్క ఆవశ్యకత, వీటన్నిటి గురించి తెలియజేయటం కోసం కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతుంది. ముఖ్యంగా వచ్చేసేసి మనకి ఇంతకు ముందు రోజుల్లో ఎక్కడికక్కడ నేల ఉంటూ ఉండేది, పడిన వర్షం పడినట్టుగా ఇంకిపోతూ ఉండేది. ఆ రోజుల్లో మనము బావులు వీటన్నిటిలో కూడా కేవలం 10 అడుగుల దూరంలోనే మనకు నీళ్లు పడుతూ ఉండేవి. మరి ఎప్పుడైతే కనుక మనము కాంక్రీట్ జంగిల్స్ లాగా మన యొక్క పట్టణాలను మార్చుకుంటున్నామో,
అప్పుడు ఎక్కడా కూడా నీరు ఇంకే అవకాశం లేకపోవటము, పడిన నీరు మొత్తము వృధాగా సముద్రాల్లో కలిసిపోవటం ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనము ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవటము, ప్రతి ఒక్క ఇంటిలోనూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ని ఏర్పాటు చేసుకోవటము, అదేవిధంగా మొక్కల్ని ఎక్కువగా పెంచటము, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చెట్లు పెంచటం అనేది, ఇవన్నీ చెట్లు వర్షాలుంటే చెట్లు ఉంటాయి, అదేవిధంగా చెట్లుంటే వర్షాలు ఉంటాయి, రెండు ఇంటర్ రిలేటెడ్. చెట్లు పెంచటం వల్ల ఇప్పుడు ఏదైతే కనుక మేఘాలు ఉన్నాయో, మేఘాలు చల్లబడి వర్షంగా కురవాలంటే కావలసిన వాతావరణం అనేది చెట్లుంటేనే అది వస్తుంది. అంతేకాకుండా నీరు కోసుకుపోకుండా, పడిన నీరంతా మొత్తం డొల్లిపోయి వెళ్ళిపోకుండా ఆ భూమిలో ఇంకిపోయేటట్టు చేసేది చెట్లు. చెట్లు ఉన్నప్పుడు ఆ వేళ ద్వారా భూమిలోకి నీళ్ళని ఇంకేటట్టుగా చేస్తూ ఉంటాయి. సో ఇంటర్ రిలేటెడ్గా ఉన్న ఈ విషయాల్ని గమనించుకోవాలి. అంతేకాకుండా మనము విచక్షణారహితంగా ఈ క్వారీలు అవి కూడా ఎక్కువగా కొట్టేస్తూ ఉన్నామంటే కొండరాళ్ళను తవ్వుతూ ఉంటాము. కొండలు అనేది వస్తున్న మేఘాలకి అడ్డం పడినప్పుడు, ఆ అడ్డం పడినప్పుడు అది అక్కడే కండెన్స్ అవ్వటం కోసం వర్షం పడటానికి అవకాశం ఉంటుంది. ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్టీసీ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఇవ్వవలసిన రుణాలు ఇవ్వడం లేదని, వెంటనే ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. లక్షలు డబ్బులు మొత్తం మీరు వాడుకున్నారు, ఆర్టీసీ మునిగిపోయింది, మా గవర్నమెంట్ కావాలని చెప్పారు. అలాగని పెన్నెల నాని గారికి నేషనల్ మొత్తం తరఫున ధన్యవాదాలు తెలియకుండా ఉన్నాము. వాడుకున్నారు, వాడుకున్న దాంట్లో తప్పులే కానీ కార్మికుల నుంచి ఇవ్వాల్సింది. 2018 రావాల్సింది రావాల్సింది, 2019 రావాల్సిన మగ్గండి, వెంటనే ఇవ్వాలంటే నేషనల్ మొత్తం తప్పున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అది మన కేటీఎం నాని గారు కూడా రవాణా మంత్రి గారితో మాట్లాడి అన్ని పెద్ద చేస్తా ఉన్నారు. వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత. కార్యదర్శుల వరకు ఇక్కడ చూసిన కార్మిక సోదరులందరికీ, మీడియా వాళ్ళకి హృదయపూర్వక మేము సిసిఎస్ సొసైటీలో మెంబర్షిప్ తీసుకుని గత 25-30 ఏళ్ల నుంచి మా దగ్గర రికవరీ అయితే చేయడం జరుగుతుంది. మాకు చేసిన రికవరీ మీద లోన్లు తీసుకునే అవకాశం కూడా ఉండేది, ఆ విధంగా లోన్లు తీసుకొని. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 13 జిల్లాల్లోని 128 డిపోల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు కూడా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనే ఒక సంస్థ ఉంటుంది ఆర్టీసీకి అనుబంధంగా. దానిలో దాదాపు 30-35 సంవత్సరాల నుంచి మా కార్మికుల వద్ద నుండి మినిమం 250 రూపాయల నుంచి వసూలు చేస్తుంటారు. మిగతా అదనంగా కూడా కార్మికులు ఆ రుణం దాంట్లో దాచుకోవటం జరుగుతుంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్మికుడు ఈరోజు లోన్లు అప్లై చేస్తే గత 3 నెలల నుంచి ఏ ఒక్క కార్మికుడికి కూడా 1 రూపాయి కూడా లోన్ ఇవ్వకుండా దాదాపు 317 కోట్ల రూపాయలని ఏపీఎస్ఆర్టీసీ సంస్థ వాడుకుంది కాబట్టి ఆ డబ్బులు వెంటనే ఇచ్చేసి కార్మికులందరికీ కూడా పెట్టుకున్న వాళ్ళకి రుణాలు ఇవ్వాలని నేషనల్ మద్దతు డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఇక మరి ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఎస్ఆర్బిఎస్ అనేది ఏపీఎస్ఆర్టీసీలో ఒక పెన్షన్ స్కీమ్కి సంబంధించిన సంస్థ ఉంది. ఆ సంస్థలో కూడా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి తోడు కూడా మనం కార్మికులు మీరు 1994లో ఆర్టీసీలో చేరారు, అప్పటి నుంచి మీ దగ్గర రికవరీ తక్కువ చేశాం కాబట్టి దాన్ని వడ్డీ వేసి ఈరోజు ప్రతి కార్మికుడి నుంచి 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా అదనంగా దుర్మార్గంగా కట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎస్ఆర్బిఎస్ రికవరీని వెంటనే నిలుపుదల చేయాలని నేషనల్ మజ్దూర్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ చార్ట్స్ అనేవి నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. గుర్తింపు సంఘం దాన్ని ఒప్పుకుంది, అయినా కానీ నేషనల్ మజ్దూర్గా మేము డిమాండ్ చేస్తున్నాము ఆ డిజిటల్ చార్ట్స్ను కూడా రద్దు చేయాలని నేషనల్ మద్దతుగా డిమాండ్ చేస్తున్నాము. మిత్రులారా, అదేవిధంగా ఎస్బిటి ఉంది, దాంట్లో డబ్బు వాడుకున్నారు. అదేవిధంగా పిఎఫ్ ఉంది, పిఎఫ్లో నుంచి కూడా డబ్బులు దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఆర్టీసీ వాడుకోవడం జరిగింది. స్థానిక అంజయ్ రోడ్డులోని మనస్వి కోచింగ్ సెంటర్లో గ్రామ వాలంటీర్లు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల ఎంపికకు
ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రతినిధి జీవి నాయుడు తెలిపారు. కానీ మనకి ఈ సబ్జెక్ట్ గురించి మొత్తం దాని గురించి అంతా క్లియర్ గా అందరూ ఆ విధంగా మీరు క్లియర్ గా ఉండండి. ఇక్కడ మనకి ఆర్థిక కాబట్టి ఈ రెండు కరెక్ట్ అయినాయి, ఇలా వర్గీకరించినారు, ఇలా వర్గీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలో విడుదల చేయనున్న 10 రకాల గ్రామ సచివాలయ పోస్టులకు మరియు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు గ్రామీణ మరియు నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణ 45 రోజుల పాటు మనస్విని కోచింగ్ సెంటర్ అంచేయ్ రోడ్డులో హైదరాబాద్ ఫ్యాకల్టీచే ఇవ్వబడుతున్నట్లు తెలియజేయడమైనది. దీన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు మనస్విని కోచింగ్ సెంటర్ సెల్ నెంబర్ 9573710744 నంబర్ను సంప్రదించగలరని కోరడమైనది. హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ వారు ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా నియమిస్తూ గొర్రెపాటి సురేష్ను నియమిస్తున్నట్లు నియామక పత్రంను అందించారు. దీనిపై ఎంసీఏ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. సరైన జీతభత్యం కూడా ఇవ్వకుండా, వాళ్ళకి సరైన తిండి కూడా ఇవ్వకుని పరిస్థితుల్లో 45 మందిని రాష్ట్ర వ్యాప్తంగా మనం వాళ్ళని వాళ్ళ ఎటువంటి 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున మేము వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులని మేము అప్పచెప్పడం జరిగింది. ఇది మన జిల్లాలో మనం తీసుకొచ్చిన ఆరుగురులో వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. దానికి నేను తగు న్యాయం చేకూరుస్తానని పేద ప్రజలకి మాన ప్రాణ ధన దేనికైనా కూడా ఎనీ టైం ఏ టైంలో అయినా కూడా నేను వాళ్ళకి అండదండలుగా ఉంటానని ఈ మీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ చిన్నపిల్లల ముఖ్యంగా ఈ చిన్నపిల్లల మీద అత్యాచారం మీద దాని మీద చాలా దృష్టి సారించాలని నేను మన డీజీపీ గారిని కూడా కలిసి వాళ్ళ నుంచి మన పోలీస్ ప్రొటెక్షన్ కూడా మేము తీసుకొని దీని మీద చాలా సివియర్గా చేయాలని చెప్పి చూస్తున్నాము, మేము ప్లాన్ చేస్తున్నాము. దానికి ఈ ఏదైనా సరే మానవ హక్కులకు సంబంధించి భంగం కలిగించిన ఏ పనైనా కూడా మేము ముందుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని నేను ప్రమాణం చేస్తున్నాను. ప్రకాశం జిల్లా పెళ్ళూరులో కొలువై ఉన్న జ్వాలాముఖి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక చండీయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజ చేశారు. Thank you.
జిల్లాలో పలు చోట్ల ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన సదస్సు పాల్గొన్న పోలీసులు విద్యార్థులు. ఆర్టీసీ కార్మికులకు కోఆపరేటివ్ సొసైటీ నుంచి రుణాలు మంజూరు చేయాలి, నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుల ఆందోళన. ప్రకాశం జిల్లా కనిగిరిలో రెచ్చిపోతున్న రియల్ మాఫియా పట్టించుకోని అధికారులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జయం జయ. నిజమే మా నైజం చూస్తూనే ఉండండి. మీ జయం జయ.